హలో, వెల్కమ్ టు డే 3. ఇప్పుడైతే మేము మున్నార్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టెక్కడే వెళ్తున్నాం. టెక్కడేలో కొన్ని కొన్ని యాక్టివిటీస్, అలానే లొకేషన్స్, అది కూడా హిల్ స్టేషనే. మున్నార్ అంతా కూల్గా అయితే ఉండదు, కానీ నేనైతే బోటింగ్ కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అందుకే మ్యాచింగ్ బ్లూ కలర్ వేసుకున్నాను. ఇదేని మ్యాచింగ్? వాటర్ బ్లూ కలర్ ఉండవా? నువ్వు మాల్దీస్ వెళ్తున్నావా లేకపోతే లక్షద్వీప్ వెళ్తున్నావా? ఎప్పుడైనా లేక్ లో వాటర్ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా. ఏంటి మమ్మీ, ఎవడీడు? ఏదోటి మ్యాచింగ్ వేసుకున్నాం మొత్తానికి. ఇప్పుడైతే ఇక్కడ మేమున్న రిసార్ట్ బయట కూర్చున్నాం, చెక్అవుట్ చేయాలి. ఇంకొక 10-15 రిసార్ట్ కూడా చూపించాను లేదా చూపించకపోతే ఇప్పుడు చూపించేస్తా తీసేది. నేను ఇక్కడ బ్లాగ్ షూట్ చేస్తుంటే ఫోటో తీయమని చెప్తుంది. అసలు బ్లాగ్ అంటేనే చేయట్లేదు, ఇంట్రెస్ట్ పోయినట్టుంది. మీరు షార్ట్స్ అంట, అన్నీ షార్ట్సే కావాలంట, ఓన్లీ షార్ట్స్ అంట. ఎడిటింగ్ ఈజీ అయిపోతుంది, బ్లాగ్స్కి అయితే డబ్బింగ్ చెప్పాలని చెప్పి. ఇంకా మేమున్న స్టే ఇప్పుడు చూసేద్దాం. మేమున్న రిసార్ట్లో మొత్తం 3 స్టేర్స్ ఉన్నాయి. ప్రతి స్టేర్ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో, ఇంటీరియర్ చూసారా ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా నచ్చింది, చెప్పాను కదా ఒక వింటేజ్ లుక్ అయితే వచ్చింది. రండి వన్ రూమ్ చూసేద్దాం. అన్ని రూమ్స్ స్పేషియస్గా ఉండడమే కాకుండా ఒక్కో స్టేర్లో ఒక్కో రూమ్ ఒక్కోలా ఉన్నాయి. నాకైతే ఇదే ఫేవరెట్ అసలు, ఎందుకంటే ఈ వ్యూ వల్ల. రజనీకాంత్ చూస్తే కళ్ళజోడు పెట్టుకోవడం మానేస్తాడు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కట్ చేసేదే, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది కట్ చేయమంటే అదే ఉంచుతాను. అయితే ఉంచి ఓకే, కట్ చేసేయాలి కదా అప్పుడు. దేర్ యు గో, చలో టెక్కడి. మున్నార్ టు టెక్కడి 3 అవర్స్ జర్నీ. రాలరెక్కగానే సరదాగా అంత్యాక్షరి స్టార్ట్ చేస్తాం. పాటలు పాడుకుంటే అలా సరదాగా వెళ్ళిపోయాం, మాకు అసలు టైమే తెలియలేదు. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను అక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. మా ఊళ్ళో ఏంటి మళ్ళీ పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడ మమతను చేర్చే చాలా. హలో, నేను ఎక్కడ ఉన్నావో తెలుసా?
ఎక్కడ ఇలా ఉన్న ఎలిఫెంట్ రైడ్కి వచ్చాం, టికెట్ తీసుకున్నాం, వెయిటింగ్. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టచ్చేమో, పట్టచ్చేమో, 2 గంటలు పడుతుంది. కానీ రైడ్ మాత్రం 20 మినిట్స్. సో వెయిటింగ్. ఎక్కుతున్నా మన జిప్ లైన్ ఎక్కా, ఇప్పుడేమో ఎలిఫెంట్ సఫారియా? నువ్వు ఎక్కేసే. మేము ఏనుగు ఎక్కేసాము. ఫస్ట్ అయితే చాలా చాలా భయం వేసింది. మేమైతే అక్కడ ఉన్న అన్ని ఏనుగుల్లో హైట్గా ఉన్న ఏనుగు, పెద్ద ఏనుగు ఎక్కుదామని చెప్పి వెయిట్ చేసి మరీ ఏనుగు మీద ఎక్కాం. కానీ ఎక్కిన దగ్గర నుంచి ఒక్కటే భయం, అసలు అది ఎక్కడ పడిపోతాను అని చెప్పేసి. 20 మినిట్స్ రైడ్ కానీ అసలు జస్ట్ 2 మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. వాళ్ళే ఎంజాయ్ చేసాం, చాలా సరదాగా అనిపించింది రైడ్ మొత్తం. దారిలో అంతా వీళ్ళు ఏనుగుతో మాట్లాడుతూ ఆడిస్తూ ఉన్నారు. మా ఎలిఫెంట్ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఏనుగుకి ఫుడ్ పెడుతున్నాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకైతే అస్సలు రాదు కదా. ఎలిఫెంట్ రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియో తీయ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూనే ఉన్నా. వాళ్ళేమో తీస్తున్నామని చెప్తున్నారు, కానీ నాకే తీయట్లేదు. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ఏ వీడియో అందరుకో, ఇక్కడ చూడు. హలో సైడ్ వేడిజా కేటీ ఆడ ఇందరుకు కడారు. హలో, పెరియార్ టైగర్ రిజర్వ్ వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. దానికోసం చాలా నడవాలి. కేజీ వాళ్ళ పులికి అనిపిస్తే దాంతో ఫుట్బాల్ ఆడుకుంటారు. అది నాతో ఆడుకో. ఇందాక ఏనుగేమో ఏనుగుతో ఆడుకుంది బాగా. లొకేషన్ అయితే చాలా బాగుంది. అదిగో అక్కడి నుంచి వస్తున్నారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఇదంతా నడుచుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందో. చాలా కూల్గా ఉంది ఇక్కడ మాత్రం. వావ్. అదిగో కనిపిస్తున్నాయి కదా ఆ బోట్లోనే మేము పెట్టేది. ఏ ముహూర్తాన కొన్నాడు కానీ పొద్దున్నుంచి అవి పెట్టుకోవడం, రకరకాల పోసులు ఇవ్వడం. దేర్ యు గో అంట. దిస్ ఏరియా వాస్ వన్స్ ఎ ఫారెస్ట్ అండ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ నియర్ పెరియార్ డ్యామ్. ఇన్ పెరియార్ టైగర్ రిజర్వ్ యూజింగ్ ది కెమెరా ట్రాక్. మేజర్ ప్రైస్ స్పీషీస్ ఆఫ్ టైగర్ మౌస్ డియర్. పెరియార్ టైగర్ రిజర్వ్ ఇస్ డామినేటెడ్ ఫారెస్ట్. కొన్ని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఇలా లేక్గా కన్వర్ట్ అయిపోయింది. ఈ లేక్లో చూస్తే మనకి ఇంకా చెట్లు అలాగే కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఇంకా తీయకుండా అలాగే ఉంచేశారు బర్డ్స్ కోసం. ఈ పెరియార్ రిజర్వ్కి మేము ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసేసుకున్నాం, అందుకే మాకు ఈ అప్పర్ డెక్లో సీట్స్ దొరికాయి. ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సైట్లో ఒకటి మెన్షన్ చేసింది, యూ మే నాట్ సీ ద టైగర్ బట్ టైగర్ ఆల్వేస్ వాచెస్ యూ అని. అది ఎక్కడి నుంచి వాచ్ చేస్తుందా అని చెప్పి మేము చాలా వెతికాం. అన్ఫార్చునేట్లీ మాకైతే కనిపించలేదు. టైగర్సే కాకుండా ఇంకా చాలా యానిమల్స్ ఉంటాయి, అందులో కొన్ని అయితే మాకు కనిపించాయి. వైల్డ్ బఫెలో, సాంబార్ డేర్, ఇంకా వైల్డ్ పిక్స్. అట్లా టైగర్ ఎప్పుడు వస్తుందా అని మేము కంటిన్యూస్గా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాం. ఇదిగో ఇక్కడ చూడండి, అదే యానిమల్ చనిపోయినట్టుంది అనుకుంటా. అది ఎలా చనిపోయిందో తెలుసుకోవడానికి పోస్ట్మార్టం చేయడానికి వచ్చారు వీళ్ళు. ఈ పెరియార్ లేక్లో ట్రిప్ మొత్తం 1.5 అవర్ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. నేచర్ చాలా బాగుంది కదా. నేను వాన క్యాప్చర్ చేశాను, వాన క్యాప్చర్ చేశాను. వాన తెలుస్తుంది, చిన్నగా పడుతుంది.
ఇంకా కొంచెంసేపట్లో రీచ్ అయిపోతాం అనగా వాన్ స్లోగా స్టార్ట్ అయ్యి ఇలా పెద్దగా పడిపోతుంది. ఇంకా ఫుల్ తడిచిపోతామేమో అనుకున్నాం, కానీ మేము బోట్లో ఉన్నంతసేపు పడింది. కరెక్ట్గా దిగే టైంకి ఇంకా ఆగిపోయింది అన్నమాట. ఇదిగోండి ఒక సాంబార్ డీర్ చెట్టు కింద ఎలా దాక్కుందో తడిచిపోకుండా. నా కోసం అంత చెట్టు ఎక్కి కోసేది అని నేను చెప్పను. ఫుల్ వాన, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలో, బ్యూటిఫుల్ కదా పువ్వే నువ్వుగా. ఓకే బాయ్, విల్ మీట్ అగైన్. మేము ఇప్పుడు టెక్కడీలో కలరిపట్టు షోకి వచ్చాం. ఇది కేరళ వాళ్ళ మార్షల్ ఆర్ట్ ఫామ్ అంట. ఇక్కడ నుంచి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, పక్క ఎంజాయ్ చేస్తాం. చేసే ఒక యాక్ట్లో ఆడియన్స్ నుంచి హెల్ప్ కావాలని అడిగారు, నేను వెంటనే చేయొత్తేసా. నేను వెళ్ళడానికి కాదు, తరుణ్ని పంపించడానికి. ఇదిగోండి తరుణ్ని బుక్ చేసేసా. హైలైట్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి.
మొత్తం షో అంతా అయిపోయినాక వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగేసి మేము కూడా కలిగి పట్టి నేర్చేసుకుందాం. బాగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.